ఏవే దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి ఎరుగుతుంటే నా కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు, ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఎలాగిస్తారండి డబ్బులు ఇవ్వకుండా? డబ్బులు లీటర్ 15 రూపాయలు అండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకురా. ఈ అబ్బా నా గేదె పాలు నాకు పెట్టుకోవడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పెట్టుకున్నాకే. మీ గేదె పాలా? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి. వసై ఉతికేవాడవే బట్టలు, నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం గారా. వసై ఎక్కడికే బట్టలు నాకు టెన్షన్ ఎదగొండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు, మంచి కాంబినేషన్ తలవ చేస్తుంది. ఆగండి, ఆకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం దాగిచ్చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కవితలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. ముదురు మీద బొట్టు కూడా మొయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నానా ఇది నిజం వెలకల మందేనా? ఓసారి తాగి చూడు. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండమిస్తాయి, అది తాగుతాయి, అప్పుడు దాని నోట్లోంచి నురుగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురుగాలు. వేసిన డ్యాన్స్ చాలు, ఇంకెళ్ళడే డ్యాన్స్ చేసి చేసి అలసిపోయావు. ఎందా ఏంటది ఇదికేవాడియే పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు, అందుకే బొండం చెల్లి తెచ్చాను తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నేను గెస్ట్ ఏంట్రా ఓడి వెదవా, నువ్వు దయ్యం ఉంటావురా, సన్నాసి వెదవా, పింజరు పింజరు కత్తరి పొత్తరు వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. ఇంకా ఎలకల మంది ఏమైనా కలిపారా? నీకెలా తెలిసింది? అంకుల్ ఇంకా కాస్త పరద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే నప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్ కెళ్దామని. ఏంటో రే నువ్వు ఇంజనీర్? ఎన్ని డ్యాములు కట్టావు? అదే ఈయన సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో నీ పేరేంటి? పీలవతండి. ఎవరు చదువుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూరని చేసావు? నేనేనండి. ఓకే 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 చూడు కాంచనమాల ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రమే తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపించండి. ఎలక్కల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందులేసండి. టెన్షన్ ఎందుకు? అడగనే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటారు, మీ కర్ర పెట్టుకుంటారు, మీ బెల్ట్ పెట్టుకుంటారు, ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవగూడ అని 50 ఎకరాలు కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండం అవ్వడానికి ఏంటి? యాదవ కక్కుర్తే ఇవ్వకండి, ఎవడికి ఇవ్వకండి, మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు తాక ఏం చేస్తామని? ఈ బొండం ఎవరు తాగదు, బయట పారేటం. చూసారా శేఖర్ అందరూ ఎలకల మంది కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కాలనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుగా లేవే బాబు. ఎస్ఐ గారు బుద్ధి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లే చిన్నగాకి చేయడు బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును దాంట్లో ఎలకల మంది తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా, ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే అర్థమైందా?
నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే ఆదిగా, దానిలో కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? కొట్టున్నాను. ఏటే మరి కుడిపీకి లేదా కొట్టడాటి అమ్మగారు ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదల్లగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు ఎట్రావాలని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదల్లా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి. ఏమండి ఆగిపో అంతే, నీకు ఆ పంచేట్రా దానికి అంచేటి? నువ్వెవరా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే, రేపటి నుంచి తుండుగుడ్డ కట్టుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసినా నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటున్నావుతానే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు బాబా. ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, తింటాడు. ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పొడుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే నాకు విషం కలిపి తాగించబోయాడు యదవ. చివరికి ఆడే తాగేసాడు. తను యదవా అని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలి కావాలి అంటే నా కోసం 1 మాటలు చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొర్ర పంతో కడుపులో కసాపిడిచి ఇట్టుడి బరదలు ఓర్ల 500 ఎకరాల పొలం అరగరగల్లు. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. ఇక నానా మనం చదివినట్టు దానికి తెలీదు. అది ఏదన్నా చూసి కొట్టావా? స్వడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా ఇది ఏంటి అబ్బా రేసరా? అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా? నేను చెప్తాను. ఏడ చేస్తాను సర్దుకుళ్ళు ఉల్లిపోయి మీరు కథల కూడా మోపు చేయొద్ద. సరుగుడు వేసి తొంగండి. రమ్మన్నప్పుడు రా. ఏంటంటే ఇది మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మంట స్కోర్ చేస్తారా? ఏంటా ఇందాక నువ్వు గుణపతి చంపైపోయా చూడు. అది ఏంటి ఆ ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగ తొలుగురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా రాసుకోరా? మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరేలా వచ్చారండి? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు? ఏంటి పురుటుకొచ్చావా? అయ్యి బాబోయ్ పురుడా,
మొగోడు పెట్టుకుని ప్రూడ్ అంటాడంటే ఓహో బాబు నీ చెవిలో తీసాను చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్ల మందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటి వాడు చెవిటాడు అన్నాడంటే ఇదిగో అంతద్దు నువ్వు ఆగు. మీరెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్ ఉండు, వీడికి ఒక రెండు మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవా, కక్కుర్తి వేధవా. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్ల మందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. ముందు గుణపం సంగతి తెలుసు. మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి ఇక్కడ స్టేషన్ లో ఇక్కడ ఇక్కడనా ఇలా వచ్చాయి. హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణ. ఈ మాత్రాన్ని చచ్చిపోతాడే మంచి చూతి లేకుండా కొట్టుకున్న మీదకి వెళ్తాడే దెబ్బ మీద అడిపోగలరు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నా అంట జోకులు.